ప్రభుత్వం 42,000 చెరువులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. 70 కోట్ల రూపాయలతోటి చేపపిల్లల పథకం ప్రభుత్వానికి బడ్జెట్ మంజూరు ప్రభుత్వం ఇచ్చింది. చాలా సంతోషమే. కానీ శాశ్వత ప్రాతిపదిక మీద తెలంగాణలో ఉన్నటువంటి 42,000 చెరువులకు గవర్నమెంటు చేపపిల్లలు పంపిణీ చేస్తే బాగుంటుంది. ఒకవైపు గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి చేపపిల్లల సీడ్ కేంద్రాలను ప్రైవేటు వాళ్లకు లీజుకి ఇవ్వడమేంది, మళ్ళీ వాళ్ళ దగ్గరనే చేపపిల్లలు కొనుగోలు చేయడమేంది? ఇది మేమేమర్థం చేసుకోవాలి? మత్స్యకారులకు న్యాయం చేయడమా, లేకపోతే దళారీలను ప్రోత్సహించడమా? ఇది అర్థం చేసుకుంటే, అంటే కండక్టర్ దగ్గర జేబు, ప్రయాణికుని దగ్గర జేబు కొట్టినటువంటి పిట్ ప్యాకెట్ వాడే మళ్ళా ప్రయాణికునికి డబ్బులు ఇచ్చినట్లు ప్రభుత్వం చేస్తున్నటువంటిది కనబడుతున్నది. ఇక్కడ సీడు కేంద్రాలను ప్రభుత్వమే ఎందుకు అభివృద్ధి చేయకూడదు? ప్రభుత్వ సీడు కేంద్రాలను ఇప్పుడు 70 కోట్ల రూపాయలతోటి గవర్నమెంట్ సీడు కేంద్రాలను సీడును పంపిణీ చేస్తామంటున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రిజర్వాయర్లు, ప్రతి రిజర్వాయర్ దగ్గర ఒక సీడు కేంద్రాన్ని ప్రభుత్వమే నిధులతోటి అభివృద్ధి చేసి శాశ్వత ప్రాతిపదిక మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చెరువుకు, కుంటకు, జలవనరులకు, తెలంగాణ రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి, మత్స్యకారుల సంక్షేమానికి సీడు కావాల్సినటువంటి, ఎంత సీడు కావాలనో అంత సీడు, కావాల్సినంత సీడును తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి కావాల్సిన జలవనరులు తెలంగాణలో ఉన్నాయి. అది ప్రభుత్వానికి తెలుసు, ప్రభుత్వ అధికారులకు తెలుసు. దాని ప్రాతిపదిక మీద చేస్తే అది మంచిగా ఉంటుంది. కానీ ప్రభుత్వం అట్లా చేయకుండా దళారీ వ్యవస్థను ప్రోత్సహించే విధంగా సీడు కేంద్రాలు లేనటువంటి వాళ్ళకోటి, సీడు సప్లై చేయనటువంటి వాళ్ళతోటి, సీడుని పంపిణీదారులుగా వాళ్ళందరికీ టెండర్లు ఇచ్చి, వాళ్ళ ద్వారా, టెండర్ల ద్వారా ఈరోజు సీడు సప్లై చేయడం అనేది ఇదో పెద్ద అవినీతి, ఇదొక పెద్ద బోగసు. ఈ బోగస్ని పెద్ద ఎత్తున మత్స్యశాఖ మంత్రి గారు దాన్ని భూతద్దంలో పెట్టి ఇదో బాగా జరుగుతున్నట్లు చేయడం అనేది ఉందో, ఇది చాలా అన్యాయం. మేమంటున్నాం, నిజంగా ప్రభుత్వానికి, మత్స్యశాఖ మంత్రి గారికి, ఈ కేసీఆర్ గారికి, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మత్స్య పరిశ్రమ అభివృద్ధి చేయాలి, మత్స్యకారులను అభివృద్ధి చేయాలి అని ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఉన్నదో లేదనేది ఖచ్చితంగా చెప్పాలి.